వీలైనంత త్వరగా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ల పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మత్తు పనులు ఇవాళ పరిశీలించి అధికారులతో సమీక్ష చేస్తామన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీల మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. కోడ్ ఎఫెక్ట్ వల్ల ఆ పనులను ఇప్పటి వరకు పరిశీలించలేకపోయామంటున్న మంత్రితో వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొకసారి ఇవాళ కాళేశ్వరం పోతున్నారు. కాళేశ్వరంలోని అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీని అక్కడ సందర్శిస్తారు. అక్కడ జరుగుతున్న పనులను కూడా పర్యవేక్షిస్తారు. ఇవాళ టూ షెడ్యూల్ ఉంది, అక్కడ ఏం చేయబోతున్నారు, ప్రభుత్వ ప్రయారిటీ ఏంది, వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. ఇది మరొకసారి మీరు మేడిగడ్డ వెళ్తున్నారు, అన్నారం వెళ్తున్నారు, సుందిల్లా వెళ్తున్నారు, ఏంటి ఇవాళ టూ షెడ్యూల్? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ డ్యామేజ్ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని కేంద్ర ప్రభుత్వ సంస్థకి మొత్తం ఇష్యూ ఎగ్జామిన్ చేసి, డ్యామేజ్ని ఎగ్జామిన్ చేసి వారి రికమెండేషన్స్ కోసం మేము కోరడం జరిగింది. వాళ్ళు కొన్ని ఇంటరిమ్ మెజర్స్, అదేవిధంగా కొంత మాన్సూన్ ప్రొటెక్షన్ మెజర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు మొదలయ్యాయి. మరి కానీ ఈ రెండు మూడు నెలల నుంచి మేము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వీ కుడ్ నాట్ ఎగ్జామిన్ ద వర్క్. ఈరోజు ఎన్డీఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్ అండ్ రికమెండేషన్స్ని ఏ స్థాయికి వచ్చాయి, అది వేగవంతం చేయడానికి ఏం చేయాలి అని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈఎన్సీ గారు, అదేవిధంగా కన్సర్న్ ఏజెన్సీస్తో అక్కడ ఆన్ సైట్ రివ్యూ చేస్తున్నాం. ఈరోజు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మూడు బ్యారేజీ విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన రికమెండేషన్స్, వర్క్స్ ఎంత మేరకు వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు గోదావరి ఫ్లడ్ వచ్చే ముందు, వరదలు వచ్చే ముందు ఆ మాన్సూన్ ఈ బ్యారేజెస్ ప్రొటెక్షన్ మీద ఎంతవరకు వచ్చాయని చెప్పి పరిశీలన చేయడానికి పోవడం జరిగింది. సీజన్లో సీజన్ స్టార్ట్ అవుతుంది సార్, వర్షాలు కూడా ఎక్కువ కాబోతున్నాయి. అంటే ఏంటంటే ఈ సీజన్లో వర్షం కాళేశ్వరం నుంచి అయినా వాటర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా సాగునీటి రంగానికి? సరే, ఈరోజు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఒక కంక్లూజన్కి వస్తాం. ఓవరాల్గా మరమ్మత్తు పనులు 10 డేస్ అంటున్నారు, 15 డేస్ అంటున్నారు, ఎప్పటిలోగా అయ్యే అవకాశం ఉంది? సరే, మేమైతే వాళ్ళని డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతూ మ్యాక్సిమం స్పీడ్లో వేగవంతంగా చేయాలని ఒత్తిడి పెడుతున్నాం. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరికాసభలో చాపర్ ఎక్కబోతున్నారు, అక్కడ పనులను పర్యవేక్షిస్తారు, సందర్శించిన తర్వాత రివ్యూ కూడా చేయబోతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో వెంకట్, V6 హైదరాబాద్.